నమస్కారం ఏవిఎన్ టీవీకి స్వాగతం కొత్తగా వంట గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి ఇది చేదు వార్తే ప్రస్తుతం ఉన్న డిపాజిట్ మొత్తాన్ని భారీగా పెంచుతూ ఇంధన సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ పాజిటివ్ ప్రస్తుతం 1450 రూపాయలు ఉండగా దాన్ని 2200కు పెంచారు 5 కిలోల సిలిండర్ డిపాజిట్ ను 800 రూపాయల నుంచి 1150కి పెంచుతున్నట్టు ఇంధన సంస్థలు ప్రకటించాయి ఇకపై రెగ్యులేటర్ కు కూడా 250 రూపాయలను వసూలు చేస్తారు పెన్షన్ ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని ఇంధన సంస్థలు తెలిపాయి ఉజ్వల యోజన వినియోగదారులకు ఈ ధరలు వర్తించవని కొత్త కనెక్షన్ తీసుకునే వారికి కొత్త ధరలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది గడిచిన 24 గంటల్లో 22662 కరోనా పరీక్షలు నిర్వహించగా 219 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది హైదరాబాద్ లో అత్యధికంగా 164 కొత్త కేసులు నమోదయ్యాయి రంగారెడ్డి జిల్లాలో 19 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి అదే సమయంలో 76 మంది కరోనా నుంచి కోలుకున్నారు కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు తెలంగాణలో ఇప్పటిదాకా 794803 పాజిటివ్ కేసులు నమోదు కాగా 789437 మంది ఆరోగ్యవంతులయ్యారు అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరిగింది ప్రస్తుతం తెలంగాణలో 1259 మంది చికిత్స పొందుతున్నారు రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4111 మంది మరణించారు ఋతుపవనాల ప్రభావంతో రాయలసీమలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో నిన్న రాత్రి నుంచి వానలు దంచుకొడుతున్నాయి రోడ్లన్నీ జలమయమయ్యాయి వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అపార్ట్మెంట్ షాపింగ్ మాల్స్ సెల్లార్లోకి నీరు చేరింది నంద్యాల జిల్లాలోని బేతం చార్లలోని భారీ వర్షం పడింది పాతబస్తీ కాలపత్తర్లో బైకర్స్ రెచ్చిపోయారు ఓ కాలనీలో బైక్లతో ర్యాష్ డ్రైవింగ్ చేయడమే కాకుండా ఇదేంటి అని ప్రశ్నించిన యువకుడిని చితకబాదారు ఇంట్లోకి దూరి మరీ విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు బైకర్స్ దాడిలో యువకుడితో పాటు ఓ మహిళకు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు मानना शुरू कर दिए क्या बस तुम लगे चलो
చేస్తాము భాగరాదు నేనే అవుతా బాసర త్రిబులేటి సమస్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. 8000 మంది ఆందోళన చేస్తున్నామని, దీనిపై స్పందించాలని ఓ విద్యార్థి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. విద్యార్థుల సమస్యలను సీఎం కేసీఆర్ విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకువెళ్తా. నాణ్యమైన విద్య అందించేందుకు ఎలాంటి సమస్యలైనా పరిష్కరిస్తానని కేటీఆర్ రిప్లై ఇచ్చారు. లెక్చరర్లు ఇంటర్నెట్ ఫుడ్ సరిగా లేదని స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. భారత్ ఫుట్బాల్ జట్టు వరుసగా రెండోసారి ఆసియా కప్కు అర్హత సాధించింది. హాంకాంగ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 4.0 తేడాతో గెలిచింది. దీంతో 2023 ఎన్ఎఫ్సి ఆసియా కప్ టోర్నీకి క్వాలిఫై అయింది. క్వాలిఫైర్స్ 3వ రౌండ్లో భారత్ 9 పాయింట్లతో గ్రూప్ డీలో మొదటి స్థానంలో నిలిచింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 30 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న 79103 మంది వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. ఉండేకి 4.42 కోట్ల ఆదాయం వచ్చినట్టు టీటీడీ తెలిపింది. ఇక నేటి నుంచి జూలై 31 వరకు రోజుకు 750 అంగ ప్రదక్షిణ టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి తదనానుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు మరణాలు రేటును తగ్గించడానికి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు కావాల్సిన మౌలిక వనరులను అందజేస్తామని కమిషనర్ తెలిపారు. టీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయం ఏపీఎస్ఆర్టీసీకి అనుకూలంగా మారింది. జూన్ 9 కంటే ముందు విజయవాడ నుండి హైదరాబాద్ రూట్లో ఆర్టీసీకి రోజుకు గరిష్టంగా 1 కోటి రూపాయల రాబడి వచ్చేది. కానీ ఇప్పుడు ఆదాయం పెరిగింది. జూన్ 9 నుంచి 1.19 కోట్లు, జూన్ 11 1.26 కోట్లు, జూన్ 12 1.24 కోట్ల రాబడి వచ్చింది. దీంతో విజయవాడ నుండి హైదరాబాద్, తిరుపతి నుండి హైదరాబాద్, తెలంగాణ సరిహద్దు జిల్లాలో సర్వీసులు పెంచాలని ఏపీఎస్ఆర్టీసీ భావిస్తోంది. రానున్న సంవత్సర కాలంలో 1,48,463 నియామకాలను పూర్తి చేస్తామని రైల్వే శాఖ తెలిపింది. గత 8 ఏళ్లలో ఏడాదికి సగటున 43,678కి కొత్తగా ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించింది. 2014-2015 నుంచి 2021-2022 వరకు మొత్తం 3,49,422 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, 2022-2023
మరో 1,48,463 మంది నియామకాలను చేపడతామని స్పష్టం చేసింది. మోడర్న్ టెక్నాలజీకి అందుబాటులో వచ్చిన నేపథ్యంలో గ్రూప్ సి డి పోస్టుల భర్తీకి చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇండియా సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్లో నిన్న విశాఖపట్నంలో 3 మ్యాచ్ జరిగింది. ఇందులో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే స్టేడియంలో భీమ్లా నాయక్ సినిమాలోని లాలా భీమ్లా నాయక్ సాంగ్ ప్లే చేయడంతో స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లింది. ఫ్యాన్స్ అంత కేకలు వేస్తూ సందడి చేశారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవిఎన్ టీవీ.